హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ కిచెన్ ఇవాళ మన స్పెషల్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి ఓట్స్ స్మూతీస్ షుగర్ లేకుండా మిల్క్ లేకుండా త్రీ టైప్స్ ఆఫ్ ఓట్ స్మూతీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ ఓట్స్ స్మూతీస్ ఎంత టేస్టీగా ఉంటాయో అంతే హెల్దీ కూడా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్ వరకు ఓట్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కప్తో టూ టైమ్స్ ఓట్స్ని తీసుకున్నాను ఇలా తీసుకున్న ఈ ఓట్స్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసి ఫైవ్ మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి ఓట్స్ని ఎప్పుడైనా కూడా నానబెట్టి కానీ లేదా లైట్గా ఫ్రై చేసి కానీ తీసుకోవాలి అప్పుడే అందులోంచి ఫైబర్ రిలీజ్ అవుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరొక బౌల్లోకి ఒక స్ట్రైనర్ని తీసుకొని ఓట్స్ని వాటర్ని సపరేట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు బనానా ఓట్స్ స్మూతీని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సర్ జార్లోకి పావు కప్పు వరకు ఓట్స్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు డేట్స్ని సీడ్స్ తీసేసి వేసుకోవాలి ఇలా డేట్స్ని యాడ్ చేయడం వలన మనం ప్రిపేర్ చేసే స్మూతీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక బనానాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లాక్ సీడ్స్ని యాడ్ చేయాలి ఈ ఫ్లాక్ సీడ్స్ని గింజలు అని కూడా అంటారు ఇది హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి తీసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కవర్ చేసి ఎంత స్మూత్గా వీలుంటే అంత స్మూత్గా బ్లెండ్ చేసి తీసుకోవాలి చూడండి ఇక్కడ మనకి బనానా స్మూతి ఎంత క్రీమీగా ఎంత సాఫ్ట్గా రెడీ అయిందో ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి వేసి తీసుకోవాలి ఇలా కొంచెం ఫ్లాక్ సీడ్స్తో గార్నిష్ చేసి తీసుకోవాలి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బనానా ఓట్ స్మూతీ రెడీ అయిపోయింది ఇప్పుడు యాపిల్ ఓట్ స్మూతీని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సర్ జార్లోకి పావు కప్పు వరకు ఓట్స్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి రెండు మూడు డేట్స్ని సీడ్స్ తీసేసి యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం క్యాష్యూస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి ఎంత స్మూత్గా వీలైతే అంత స్మూత్గా బ్లెండ్ చేసి తీసుకోవాలి చూడండి ఇంత సాఫ్ట్గా ఎంత క్రీమీగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోవాలి ఇలా కొంచెం నట్స్తో గార్నిష్ చేసి తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ యాపిల్ ఓట్ స్మూతీ రెడీ అయిపోయింది చూడండి ఎంత క్రీమీగా ఉందో ఇప్పుడు చాక్లెట్ ఓట్ స్మూతీని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సర్ జార్లోకి పావు కప్పు వరకు ఓట్స్ని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు మూడు సీడ్లెస్ డేట్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బనానాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ కోసం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఏడెనిమిది వరకు బాదాంలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఎంత స్మూత్గా వీలుంటే అంత స్మూత్గా బ్లెండ్ చేసి తీసుకోవాలి చూడండి ఇక్కడ మనకి స్మూతీ ఎంత సాఫ్ట్గా ఎంత క్రీమీగా రెడీ అయిందో ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి వేసి తీసుకోవాలి చివరిగా ఇలా నట్స్తో గార్నిష్ చేసి తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ చాక్లెట్ ఓట్ స్మూతీ రెడీ అయిపోయింది ఇలా చాలా సింపుల్గా హెల్తీ రెసిపీని ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు తొందరగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలన్నా ఇలా ఓట్స్తో స్మూతీని ప్రిపేర్ చేసి తీసుకోండి తొందరగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి ఇది చాలా మంచి రెసిపీ టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది మరెన్నో సింపుల్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి Thanks for watching.